నమస్కారం అంతరంగం కార్యక్రమానికి స్వాగతం ఫోబియా అనేది మానసిక శాస్త్రానికి సంబంధించిన పదం కానీ మనం నిత్య జీవితంలో దీనిని మనం చాలాసార్లు వాడుతుంటాం మనలో ఉన్న అసాధారణమైన భయాలను ఫోబియాలు అంటాం నీళ్లు నిప్పు బల్లులు కుక్కలు ఎత్తైన ప్రదేశాలు లిఫ్ట్లు ఒకటేమిటి ఇలా అనేక అంశాల పట్ల అహేతుకంగా అనవసరంగా ఉండే భయాలే ఫోబియాలు మానసిక నిపుణులు రకరకాల థెరపీల ద్వారా వాటిని వదిలిస్తుంటారు ఫోబియాలను పోగొట్టే ఆ థెరపీలను గురించి నేటి అంతరంగంలో తెలుసుకుందాం అలాగే ప్రేక్షకుల వ్యక్తిగత సమస్యలకు నిపుణుల సలహాలు సైతం చూద్దాం ఫోబియాలు ఉన్న వారిలో ఉండే భయాలు ఎదుటివారికి నవ్వులాటగా కనబడుతుంటాయి కానీ వారికి మాత్రం అవి నూటికి నూరు శాతం నిజాలుగానే అనిపిస్తుంటాయి అంత బలంగా మెదడులో నాటుకుపోయిన నమ్మకాలను వదిలించాలంటే కాస్త శ్రమ పడాల్సిందే మానసిక నిపుణులు ఇందుకోసం మందులతో పాటు రకరకాల థెరపీలను వాడుతూ ఉంటారు వాటిపై అవగాహన పెంచే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం ఫోబియాలు ఉన్న వారిలో చాలా మంది తమ భయాలకు చికిత్స తీసుకోకుండానే జీవించేస్తుంటారు ఫోబియా వలన రోజువారీ జీవితంలో సమస్యలు రానంత వరకు వాటికి చికిత్స అవసరం లేదనే మానసిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు అయితే తమ భయాల వలన ఇంట్లో పని ప్రదేశాల్లో ఇబ్బందులు ఒత్తిడి ఎదురవుతుంటే మాత్రం వాటికి చికిత్స తీసుకోవాల్సిందే ఫోబియా ఉన్నవారు తాము భయపడే విషయం తమకు ఎదురైనప్పుడు విపరీతమైన భయంతో వణికిపోతూ ఆందోళన చెందుతారు కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీతో ఈ భయాన్ని తగ్గించవచ్చు థెరపిస్టులు నిదానంగా వారి ఆలోచన విధానంలో మార్పులు తీసుకువస్తారు బాధితుల్లోని నమ్మకాలు ఆలోచనలు ఫీలింగ్స్ ప్రవర్తనలు వాటన్నింటినీ ఆధారం చేసుకుని థెరపీ ఉంటుంది ముఖ్యంగా ఇందులో బాధితుల ఆలోచన విధానం ఎలా ఏర్పడింది అనే అంశంపై అవగాహన పెంచే కాగ్నిటివ్ థెరపీ వారిలోని భయాన్ని పోగొట్టేలా వారి ప్రవర్తనని మార్చే లెర్నింగ్ థెరపీ రెండూ ఉంటాయి ఫోబియా అంటే ఒక పర్టికులర్ సిచ్యువేషన్ కానీ ప్రదేశానికి కానీ క్లోజ్ స్పేసెస్ కానీ పాములు కానీ తేలులు కానీ అంటే ఇది ఇర్రేషనల్ భయం సో ఈ భయాలకి ఆధునిక మానసిక వైద్యంలో కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అనే ఒక మానసిక చికిత్స మోస్ట్లీ బిహేవియర్ థెరపీ ఫోబియాస్కే వాడతాం అంటే ఇక్కడ మందులు లేకుండా కూడా చికిత్స చేయడానికి ఈ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ వాడతాం ఇందులో రెండు మూడు రకాలు ఒక రకం ఫర్ ఎగ్జాంపుల్ లిఫ్ట్ అంటే భయం ఉందనుకోండి క్లోజ్ స్పేస్ అంటే భయం ఉందనుకోండి లిఫ్ట్ అంటే భయం ఉన్నప్పుడు ఆ వ్యక్తిని ఒక థెరపిస్ట్ అంటే కాగ్నిటివ్ బిహేవియర్ థెరపిస్ట్ సైకాలజిస్ట్ కానీ ఇంకో సైకాట్రిస్ట్ కానీ రెండు మూడు సార్లు ఆ భయం పోగొట్టడానికి ఒక గంట రెండు గంటలు వాళ్ళతో పాటు ప్రయాణించి ఒక నాలుగైదు సార్లు అయిన తర్వాత మానసిక వైద్యులు వాళ్ళతో పాటు కాకుండా ఒంటరిగా పంపిస్తాం అంటే ఒక చికిత్సకి ఇలాంటి ఒకటి రెండు సెషన్స్ తోటి నయమైపోతుంది కొన్ని కొన్ని స్పెసిఫిక్ అలాగే పాములు అంటే ఉందనుకోండి మనం పాముల దగ్గర డైరెక్ట్గా వెళ్ళలేము కాబట్టి అప్పుడు సిస్టమేటిక్ డీసెన్సిటైజేషన్ ఇమేజరీ అంటాం ఇక్కడ ఏం చేస్తామంటే వాడికి ఫస్ట్ ఒక రిలాక్సేషన్ టెక్నిక్ నేర్పిస్తాం అది అయిన తర్వాత ఆ ఇండివిజువల్ని ఒక సీన్ అంటే న్యూట్రల్ సీను ఒక రోజ్ లేకపోతే ఒక బ్యూటిఫుల్ సీను వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళకి నచ్చింది వాళ్ళ భార్య కానీ వాళ్ళ ఫోటోలు కానీ ఊహించుకోవడం దాంతో క్రమేణా ఈ భయపడే ఆబ్జెక్టు అది పాము కానీ తేలు కానీ ఇంకే ఏది ఉంటే దాన్ని ఇమాజిన్ చేస్తూ ఆ రిలాక్సేషన్ టెక్నిక్లో యాంగ్జైటీ ఆ ఫోబియాని ఎక్స్పోజ్ చేస్తాం ఫోబియాలను తగ్గించేందుకు వాడే కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీలో రకరకాల పద్ధతులను థెరపీ కోసం వాడుతుంటారు ఒకే ఫోబియా ఉన్న వ్యక్తులను ఒకచోట చేర్చి వారికి థెరపీ నిర్వహిస్తుంటారు వీరికి తమకున్న సమస్యను గురించి అవగాహన పెంచే సైకో ఎడ్యుకేషనల్ క్లాసులతో పాటు ఆ భయం ఉన్న అంశాన్ని దగ్గర చేసే ఎక్స్పోజర్ సెషన్లు సైతం ఉంటాయి ఇలా చేయటం వలన ఒకే భయం ఉన్న వ్యక్తులు
ఒక చోట చేరి తమలోని ఆలోచనలను అభిప్రాయాలను పంచుకునే వీలుంటుంది. గ్రూప్ థెరపీలో ముందు నుండి ఉన్నవారు తమ భయాన్ని అధిగమిస్తుంటారు కనుక వారు కొత్తగా చేరిన సభ్యులకు మనోధైర్యాన్ని నమ్మకాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. సవ్యంగా ఆలోచించేలా ఒకరికొకరు సలహాలు ఇచ్చుకుంటారు. తమ ఫోబియాలను అధిగమించేందుకు ఒకరు చేసే ప్రయత్నాలను మరొకరు అభినందించి ప్రోత్సహిస్తారు. ఈ గ్రూప్ థెరపీలో రెండు మూడు పద్ధతులు ఉన్నాయి. ఒకటి గ్రూప్గా అందరినీ రిలాక్సేషన్ టెక్నిక్ చేయించడం, అది 20 మినిట్స్ టు హాఫ్ అన్ అవర్. అలాంటివి ఒక 4-5 సెషన్స్ చేస్తాం. 4-5 సెషన్స్ అందరూ రిలాక్సేషన్ నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ 4-5 సెషన్స్లో ఈ ఫోబియా సంబంధించి ఈ గ్రూప్లో అందరి చేత ఒకరికొకరు తర్వాత వారి అనుభవాన్ని చెప్పడంతో పాటు థెరపిస్ట్ అంటే బిహేవియర్ థెరపిస్టు వాళ్ళ చేత రోల్ ప్లే అంటే ఒక చిన్న నాటకంలాగా చేస్తారు. అంటే నువ్వు పాము అనుకొని ఒక మనిషిని నిలబెడతారు, లేకపోతే పాముని ఒక తాడిచ్చేది పాము అనుకోమని ఆ పాముని ఊహిస్తూ అది పాకుతున్నట్టు అలాంటి ఫీలింగ్స్ని గ్రూప్లో కరిగించి ప్రతి వాళ్ళు అందరి చేత అదే ప్రక్రియ చేయించడం. యూజువలీ గ్రూప్ సెషన్స్ గంటన్నర చేస్తారు. థెరపిస్ట్ అంటే సైకియాట్రిస్ట్ కానీ సైకాలజిస్ట్ కానీ కూర్చుని ఆ పర్టికులర్ ప్రక్రియను కల్పించి ఆ భయాన్ని క్రమేణ పోగొడతాం. ఈ గ్రూప్ థెరపీ వల్ల లాభం ఏంటంటే 10 మందికి కలిపి ఒకేసారి చేయొచ్చు. టైం, టోటల్ టైం స్పెండింగ్ గ్రూప్గా ఈజీగా ఒకరికొకరు కలిసిపోవడం మూలంగా ట్రీట్మెంట్ రికవరీకి తక్కువ టైం పడుతుంది. యూజువలీ 4-8 సెషన్స్ చాలు. బట్ గ్రూప్ థెరపీలో ఒక ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే సిమిలర్ కైండ్ ఆఫ్ ఫోబియాస్ ఉంటేనే బాగా పనికొస్తుంది. ఫోబియాలకు చికిత్స చేసే థెరపిస్టులు తమ క్లయింట్లకున్న సమస్యను బట్టి, అతని వయసు, పెరిగిన వాతావరణం లాంటి అంశాలను బట్టి తమ థెరపీ విధానాలను రూపొందించుకుంటారు. ఉదాహరణకు, పిల్లల్లో ఫోబియాలున్నప్పుడు కొంతమంది థెరపిస్టులు తమ చికిత్సలో భాగంగా కుటుంబం మొత్తానికి థెరపీ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటారు. ఫోబియా థెరపీలను గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఫోబియాలను తగ్గించే థెరపీల్లో గ్రూపుగా నిర్వహించే థెరపీతో పాటు వ్యక్తిగతంగా చికిత్స చేసే థెరపీలు సైతం ఉంటాయి. ఇందులో థెరపిస్ట్ క్లయింట్ మాత్రమే ఉంటారు. ఇందులో కూడా రకరకాల చికిత్సా పద్ధతులుంటాయి. వాటిలో సైకో అనాలిసిస్, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీలు ముఖ్యమైనవి. భయం తాలూకు మూలాలు తెలుసుకుని దాన్ని తుడిచేస్తేనే ఫోబియా పోతోందని సైకో అనలిస్టులు అంటారు. అందుకే దీనికి ఎక్కువ కాలం పడుతుంది. ఒక థెరపిస్ట్ తన క్లయింట్ స్థితిని, అవసరాన్ని బట్టి తన ట్రీట్మెంట్ ప్లాన్ని సిద్ధం చేసుకుంటాడు. ఇందులో థెరపీలతో పాటు మందులు కూడా ఉంటాయి. సైకో అనాలిసిస్ ఒక రకంగా హిస్టారికల్గా మంచి చికిత్స అయిన ఆధునిక బిహేవియర్ థెరపీస్ వచ్చాక సైకో అనాలిసిస్ కన్నా బిహేవియర్ థెరపీ ఒకటి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది, 2 టైం తక్కువ పడుతుంది, 3 పేషెంట్ యాక్సెప్టెన్స్ ఎక్కువ ఉంది, ఖర్చు కూడా తక్కువ ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్, బిహేవియర్ థెరపీ మనం ఇండివిజువల్గాను చేయొచ్చు, గ్రూప్గాను చేయొచ్చు, సైకో అనాలిసిస్ గ్రూప్గా చేయలేము. సో ఆధునిక మానసిక చికిత్సలో బిహేవియర్ థెరపీయే, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అంటాము, మోస్ట్ కామన్లీ యూజ్ టెక్నిక్. 2, బిహేవియర్ థెరపీతో కొంతమందికి మేము మందులు కూడా వాడతాం. ఒక చిన్న ఉదాహరణ, ఎగ్జామ్ ఫోబియా ఉందనుకుందాం. ఈ ఎగ్జామ్ ఫోబియా లాంటి సిచ్యువేషన్లో టెంపరరీగా 1 వారమో 15 రోజుల్లో 20 రోజుల్లో కొన్ని మందులు యాంగ్జైటీ తగ్గించే యాంటీ యాంగ్జైటీ డ్రగ్స్ని దాంతోపాటు అప్పుడప్పుడు ఎస్ఎస్ఆర్ఐస్ అనే మందులు కలిపి ఇస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, ఏరోప్లేన్లో అమెరికా వెళ్ళాలి, 2 సార్లు టికెట్ క్యాన్సిల్ చేసుకున్నారు ఫోబియాతోటి, అలాంటి వాళ్ళు కూడా 1 వారం 10 రోజులు స్పెసిఫిక్ యాంటీ యాంగ్జైటీ మెడిసిన్స్ ఇచ్చి, యాంటీ డిప్రెషన్స్ ఇచ్చి, ఆ ప్రయాణానికి 2 అవర్స్ ముందర ప్రయాణంలోనూ, మళ్ళీ లాంగ్ జర్నీ అయితే ఇంకొకటి 3 మాత్ర వేసుకుంటే దిగిపోయిన తర్వాత ఫియర్ ఉండదు. సో ఒక రకంగా ఆధునిక మానసిక చికిత్సలో అప్పుడప్పుడు టెంపరరీగా ఫోబియాస్కి కొన్ని రోజులు మందులు వాడి ముఖ్యంగా బిహేవియర్ థెరపీ, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ వాడతాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫోబియాలో రికవరీ ఈజ్ 100%. కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ కానీ కొంతకాలం మందులు కానీ వేసుకుంటే రికవరీ 100%, నాట్ ఈవెన్ 99%. ఆలోచనలు, ప్రవర్తనలు ఈ రెండే మన జీవితాన్ని నిర్దేశిస్తుంటాయి. ఆలోచనలే ప్రవర్తనగా మారతాయనే మాట నిజమే అయినా, మన ప్రవర్తనని మార్చుకున్నా దాన్ని బట్టి మన ఆలోచనల్లో మార్పు వస్తుంది. అందుకే ఫోబియాలకు అందించే చికిత్సలో బిహేవియరల్ థెరపీలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. మన ప్రవర్తనలు అన్నీ అలవాటుగా నేర్చుకున్నవే అనే సూత్రం ఆధారంగా ఆ ప్రవర్తనలో మార్పులు చేసేందుకు బిహేవియరల్ థెరపీని వాడతారు.
ఏది ఏమైనా మన ఆలోచనల్లో ప్రవర్తనలో ఏర్పడిన లోపాలను మనం ఎంతగా గుర్తిస్తే అంతగా మనం వాటి నుండి బయటపడగలుగుతాం. తప్పులు పొరపాట్లు చేసినప్పుడు అయ్యో ఇలా చేశామేంటి, అందరూ నా గురించి ఏమనుకుంటున్నారో అనే ఆలోచన వచ్చి సిగ్గనిపిస్తుంది కదా. గ్రామం నుండి వచ్చిన ఒక యువకుడు లేదా యువతి చాలా ఆధునికంగా ఉన్న నగరానికి చెందిన వాళ్ళతో కలవాల్సి వస్తే సిగ్గుగా ఫీల్ అవుతారు. ఇలాగే మన జీవితాల్లో సిగ్గుపడే సందర్భాలు తరచుగా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా మనల్ని మనం తక్కువగా చూసుకున్నప్పుడే ఈ ఫీలింగ్ ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. సిగ్గు అనే పదం ఒకటే కానీ అందులో రకాలు చాలా ఉంటాయి. మరి అలాంటి కొన్ని రకాల సిగ్గులను గురించి ఈరోజు చెప్పుకుందాం. అంతకంటే ముందు సమస్య సలహా చూద్దాం. డాక్టర్ గారు, సంగమేశ్వరి ఇలా అడుగుతున్నారండి, మా నాన్నగారు ఈ మధ్యనే హార్ట్అటాక్తో చనిపోయారు. మా అమ్మగారి వయసు 62 ఏళ్ళు. మా నాన్నగారు పోయినప్పటి నుండి ఆమె పరిస్థితి బాగుండటం లేదు. వాళ్లకు నేనొక్కడినే కొడుకుని. అమ్మ తన గురించి తాను పట్టించుకునే స్థితిలో లేదు. నా భార్యకు అమ్మకు మొదటి నుండి పడదు. దాంతో నా భార్య అమ్మ బాగోగులు చూసుకోవటం లేదు. మా అమ్మ మా నాన్న జ్ఞాపకాల్లోంచి బయటకు వచ్చి మామూలు మనిషి అయ్యే మార్గం ఏదైనా చెప్పండి, కౌన్సిలింగ్తో నా భార్యలో మార్పు వచ్చి మా అమ్మని బాగా చూసే అవకాశం ఉందా అని అడుగుతున్నారు. సంగమేశ్వరరావు గారు, అత్తా కోడళ్ళ మధ్యన ఏవో మనస్పర్ధలు నడుస్తూ ఉండవచ్చు. దానివల్ల మీ నాన్నగారు పోయిన తర్వాత కూడా మీ యొక్క అమ్మగారంటే, అంటే తన అత్తగారంటే ఒక జాలి దయా కూడా లేకుండా ఏవో చిన్న చిన్న విషయాల మీద వాళ్ళు కొట్లాడుకుంటూ ఉంటారు. దాంతో మీ యొక్క మనస్సు బాధ చెందుతుంది. కానీ మీరు సంతోషంగా పీస్ఫుల్గా కనుక ఉండాలి అంటే మీ భార్య మీ అమ్మ మధ్యన సయోధ్య కుదిరించాలి. మీరు కూడా ఒక కౌన్సిలర్ లాగా మీరు వ్యవహరించవచ్చు. కానీ దానికి కావాల్సిందల్లా ఒకటే, మీరు ఈ విషయాల్లో రియాక్ట్ కాకుండా మీరు రెస్పాండ్ కావాలి. ఆ రెస్పాండ్ కావాలంటే ఏం చేయాలి, మీ యొక్క భార్య గురించి మంచి విషయాలు మీ అమ్మతో చెప్పండి. మీ యొక్క అమ్మగారు మీ భార్య గురించి మంచి విషయాలు ఏదైతే అంటుందో అవన్నీ కూడా మీ యొక్క భార్య వైపు మీరు చేరవేయండి. ఇద్దరి మధ్యలో మీరు ఒక వారధిలాగా, అంటే మంచికి వారధిలాగా మీరు ఎప్పుడైతే నిలబడతారో వాళ్ళిద్దరి మధ్య కూడా ఒక సఖ్యత కుదురుతుంది. మీరు ఏం చేయండి, మీ యొక్క మామయ్యలు కానీ లేకపోతే మీ అమ్మ కానీ మీ భార్య కానీ ఎవరితోటైనా ప్రేమానురాగాలతో ఉండి ఎవరి మాట అయితే వింటారో మీరు వాళ్ళని కూడా మీరు కౌన్సిలర్ లాగా ఈ విషయం వాళ్ళతో ప్రైవేట్గా మాట్లాడి మళ్ళీ వీళ్ళలో ఒక కొత్త ఆశలు రేకెత్తి వీళ్ళు సంతోషంగా గనక ఉన్నట్టయితే మీరు సంతోషంగా ఉంటారు. కౌన్సిలింగ్ తప్పకుండా పనిచేస్తుందండి, మీరు ప్రయత్నం చెయ్యండి. డాక్టర్ గారు, రాధికారాణి ఇలా అడుగుతున్నారండి, మాకు 3 పిల్లలు. పెద్దబ్బాయి శేఖర్, తన వయసు 28 ఏళ్ళు. బీటెక్ చేసి ఖాళీగా ఉంటున్నాడు. తన స్నేహితులు ఇద్దరు ఈ మధ్యనే అమెరికా వెళ్లారు. తనకి కూడా వెళ్లాలని ఉన్నా మాకు పంపే స్తోమత లేదు. స్నేహితులు అమెరికా వెళ్ళినప్పటి నుండి మా బాబులో చాలా మార్పు వచ్చింది. చాలా నిరాశగా మాట్లాడుతున్నాడు. ఉద్యోగ ప్రయత్నాలు కూడా చేయటం లేదు. ఈ మధ్య 2 రోజులు ఇంట్లోంచి వెళ్ళిపోయి చాలా కంగారు పెట్టాడు. తను మా మాట అసలు వినటం లేదు. కౌన్సిలింగ్తో మారుతాడా అని అడుగుతున్నారు. రాధికారాణి గారు, మీ అబ్బాయికి అమెరికా వెళ్ళాలని చాలా గాఢంగా ఉన్నది. అయితే దాన్ని మీ ప్రయత్నం మీరు చెయ్యండి. ఇప్పుడు మీరు బాబును గట్టిగా వద్దు గనక అన్నందుకు 2 రోజులు ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు బీటెక్ చేసినా కూడా ఇప్పుడు అబ్బాయి ఉద్యోగం చెయ్యట్లేదు. ఇప్పుడు అబ్బాయి యొక్క ఉజ్వల భవిష్యత్తుని మీరు లేదా ముందు ఉంచుకొని ఎవరైనా తెలిసిన వాళ్ళ త్రూ మీరు ఏదైనా హ్యాండ్ లోన్స్ తీసుకొనైనా, బ్యాంకు నుంచి లోన్స్ తీసుకొనైనా, లేకపోతే మీకు ఏదైనా ప్రాపర్టీస్ ఉంటే దాన్ని కొలాటరల్ సెక్యూరిటీగా పెడితే బ్యాంకు వాళ్ళు లోన్లు ఇస్తారు. ఆ విధంగా ఇచ్చినటువంటి లోన్కి మీరు లేదా అమెరికా మీ బాబుని పంపించడానికి ప్రయత్నం చేయండి. సో అతని భవిష్యత్తు దృష్ట్యా మీరు శేఖర్ని ఎంకరేజ్ చెయ్యండి. మీ ప్రయత్నాలు మీరు చెయ్యండి, బాబుని ప్రయత్నం చేయమని చెప్పండి. అతనికి పిల్లల భవిష్యత్తే తల్లిదండ్రుల యొక్క ఆశయము. అందుకోసం మీరు ప్రోత్సహించండి. ఒకవేళ అన్నీ గనక ఆ అబ్బాయి కుదిరినట్టయితే ఆర్థిక స్తోమత లేని వాళ్ళు కూడా ఎంతోమంది అమెరికా వెళ్ళి
చాలా డబ్బులు సంపాదించి ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు ఆ విధంగా మీ బాబు కూడా ఉన్నత స్థాయికి ఎదిగేటువంటి అవకాశం ఉన్నందున మీ అబ్బాయి శేఖర్ ని ప్రోత్సహించండి మీ ప్రయత్నాలు మీరు చేయండి సిగ్గులోని రకాలను గురించి చెప్పుకుంటున్నాం కదా కొంతమందిలో ఈ భావం నిరంతరం వెంటాడుతూ ఉంటుంది తాను అన్ని విధాలుగా అందరికంటే తక్కువని తన జీవితం ఏ విషయంలోనూ బాగాలేదని భావిస్తున్న వారిలో ఇలాంటి సిగ్గు ఉంటుంది దీనిని క్రానిక్ షేమ్ అంటారు ఇది వారి జీవితాన్ని మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది సిగ్గుల్లోని రకాలను గురించి మాట్లాడుకుంటున్నాం కదా ఆటల్లో ఓడిపోయినప్పుడు చదువుల్లో ఫెయిల్ అయినప్పుడు ఇంకా ఎలాంటి అపజయానికి గురైనా కలిగే సిగ్గు మరో రకం చుట్టూ కొత్త వ్యక్తులు ఉన్నప్పుడు కొంతమంది చాలా సిగ్గుపడుతూ ఉంటారు తమలోని లోపాలను ఇతరులు చూస్తున్నారేమో అనే సిగ్గు వీరిని వెంటాడుతుంది దీన్ని సోషల్ యాంగ్జైటీగా చెప్తాం ఇంకా అందరి ముందు మాట్లాడాల్సి వచ్చినా పాట పాడాల్సి వచ్చినా మరేదైనా కళను ప్రదర్శించాల్సి వచ్చినప్పుడు కలిగే సిగ్గు మరో రకం మరిన్ని రకాల సిగ్గులను గురించి తెలుసుకునే ముందు అంతరంగంలో సమస్య సలహా చూద్దాం డాక్టర్ గారు విరించి ఇలా అడుగుతున్నారండి మేము ముగ్గురం మగపిల్లలం అందరికీ పెళ్ళిళ్ళయ్యాయి మా అమ్మా నాన్నలంటే మాకు చిన్నప్పటి నుండి చాలా భయభక్తులున్నాయి వాళ్ళు ఏం చేసినా మా మంచి కోసమే అనుకుంటూ పెరిగాం అయితే 4 ఏళ్ల క్రితం మా అమ్మ కారణంగా మా అన్నయ్య వదినలు విడాకులు తీసుకున్నారు ఇప్పుడు మా అన్నయ్య చాలా డిప్రెషన్లో ఉన్నాడు ఆ సంఘటన తర్వాత మా అమ్మని చూస్తే అంతకు ముందున్న ప్రేమ కలగటం లేదు చాలా చిరాకు కోపం వస్తున్నాయి ఆ తర్వాత పశ్చాత్తాపంతో బాధపడుతున్నా ఈ ఫీలింగ్స్తో చాలా ఇబ్బంది పడుతున్నా నాకేదైనా పరిష్కారం చెప్పండి అని అడుగుతున్నారు విరించి గారు ప్రతి తల్లిదండ్రులు కూడా ఏంటంటే కొంతమంది ఇళ్లలో వీళ్ళు ఎటా తప్పుడు అడుగులు వేస్తారో వీళ్ళని ముందే కంట్రోల్లో పెట్టాలన్నట్టుగా అంటే ఓవర్ కేర్ ఇవ్వడం వల్ల ఏంటంటే ప్రతిదీ వాళ్ళు ఏం తినాలి ఏ డ్రెస్ వేసుకోవాలి ఎప్పుడు లేవాలి ఎప్పుడు కూర్చోవాలి ఎవరితో అయినా మాట్లాడుతుంటే చూస్తూ ఉంటారు వాళ్ళు ఏదైనా ఎస్ అంటేనే వాళ్ళ అప్రూవల్ ఉంటేనే మాట్లాడడం లేకపోతే నాకు తెలియదు ఆంటీ నాకు తెలియదు అంకులు అనుకుంటూ వచ్చేస్తారు అట్లా ట్రైన్ చేస్తారన్నమాట మీ అమ్మగారు నాన్నగారు కూడా బాగా మిమ్మల్ని ఒక ఫ్రేమ్లో పెట్టేసి కండిషన్ చేయడం వల్ల ప్రతి విషయంలో కలవ చేసుకోవడం వల్ల ఏమైందని చివరికి మ్యారేజ్ అయినా కూడా మీ అన్నయ్య గారి విషయంలో మీ వదినతో కొన్ని విభేదించడం వల్ల ఆమెను కొంచెం కష్టపెట్టడం వల్ల ఇక చివరికి అది వాళ్ళిద్దరు విడిపోవడం వరకు అయింది ఏదైతేనే ఈ విషయంలో ఏంటంటే ఇంకా విడిపోయారు చేసేది లేదు కనుక ఏంటంటే మీ అమ్మగారి నేచర్ మీకు అర్థమయ్యి ఆమె జెన్యున్గా మీకు అంటే ఒకప్పుడు మీరు పొరపాటుగా అర్థం చేసుకున్నారేమో అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి మీ అమ్మగారు కావాలని కేవలము ఒక కలవ చేసుకుని తరచుగా కలవ చేసుకుని ఆమె వల్లే విడిపోయారు అంటే అది తప్పే కనుక ఇప్పుడు మీరేం చేయాలంటే కొంచెం ఒకప్పుడు మీ అమ్మగారు మారచ్చు మారకపోవచ్చు ఒకప్పుడు మీ అమ్మగారి కౌన్సిలింగ్ కూడా కావాలి ఇలాంటి వాళ్ళకి కొంత కౌన్సిలింగ్ చేయడం వల్ల వాళ్ళు శాశ్వజీవితమైనా కూడా ఎక్కువగా కలవ చేసుకోకుండా వాళ్ళకి ఏంటంటే కలవ చేసుకోకపోతే వాళ్ళకి ఒక యాంగ్జైటీ వస్తుంది వాళ్ళకి కూడా కలవ చేసుకుని చెప్తుంటే వాళ్ళకి తృప్తి ఉంటుంది కొంతమందికి బట్ ఇంకా ఇలాంటివి ఏం జరగకుండా ఉండాలంటే మీరు కూడా ఆమెకి ఏ విధంగా నచ్చ చెప్పాలి ఒకవేళ మీరు నచ్చ చెప్పలేకపోతే ఒక బెస్ట్ కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళొచ్చు ఫ్యామిలీ కౌన్సిలర్ దగ్గరికి వాళ్ళు ఈమె నేచర్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టయితే ఆ విధంగా వాళ్ళు టార్గెట్ చేసుకుని ఆబ్జెక్టివ్గా పెట్టుకుని ఆమెకి నచ్చజెప్పి కొంత యాటిట్యూడ్ చేంజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది ఇలాంటి సమస్యలు మళ్ళీ మళ్ళీ పునరావృతం డాక్టర్ గారు రాజశేఖర్ ఇలా అడుగుతున్నారండి నా బెస్ట్ ఫ్రెండ్ కుమార్ సమస్య ఇది తనకు ఆఫీస్లో ఈ మధ్య ప్రమోషన్ వచ్చింది దాంతోపాటు పని కూడా పెరిగింది ఇంతకు ముందు కంటే ఎక్కువ గంటలు పనిచేయాల్సి వస్తోంది చాలా కష్టపడుతున్నాడు అంతా బాగానే ఉంది కానీ ఈ మధ్య తను ఓ మాట అంటున్నాడు ఎంత బాగా పనిచేస్తున్నా ఇంకా ఏదో అసంతృప్తిగా ఉంటోందని ఎంతో మందిని కాదని తనకు కంపెనీ ప్రమోషన్ ఇచ్చినందుకు తను ఇంకా బాగా పనిచేయాలి కదా అనే ఆలోచనలు వస్తున్నాయని చెప్తున్నాడు సమస్య ఏమిటంటే పనిచేస్తున్నా తను ఆనందంగా ఉండటం లేదు ఆఫీస్లో ఎక్కువ ఉండటం వలన ఇంట్లో గొడవలు అవుతున్నాయి తనకేదైనా పరిష్కారం చెప్పండి అని అడుగుతున్నారు రాజశేఖర్ గారు కొంతమందిలో ఎంత వర్క్ చేసినా కూడా తనిమి తీరదన్నమాట వాళ్ళకి ముందు వాళ్ళు సాటిస్ఫై అవ్వరు వాళ్ళకి ఏంటంటే ఇంకా బాగా ఇంప్రెస్ చేయాలి ఎందుకంటే అందరిలోకి నన్ను పిలిచి ఇచ్చారు అనేటువంటి రిగార్డ్స్ కానీ కృతజ్ఞత కానీ కావాల్సిన దానికంటే ఎక్కువ ఉంటుంది ఈ విషయంలో ఏంటంటే మీ ఫ్రెండ్ ఒక వెంపే ఎక్కువగా బరువు ఇస్తున్నాడు ఆయన దానివల్ల ఏంటంటే ఇంబ్యాలెన్స్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవాలి ఒకవేళ చేసుకోకుండా కేవలం వర్క్ అనుకున్నా కూడా ఇంబ్యాలెన్స్ అవుతుంది లేదా వర్క్ కంటే నా ఫ్యామిలీ ముఖ్యం అనుకున్నా కూడా వర్క్ ఇంబ్యాలెన్స్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆయన నేర్చుకోవాల్సింది ఏంటంటే
ఆయన ఆల్రెడీ గుడ్ వర్కర్ కాబట్టి అందరికంటే మెరిట్ కాబట్టి ఆయన గుర్తించారు ఆయనకి చక్కగా ఒక మంచి పొజిషన్ ఇచ్చారు తప్పనిసరిగా ఆ గుడ్ వర్క్ కంటిన్యూ చేయాలి ఏదైనా కూడా ఆ పరిధిలోనే చేయాలి 8 టు 10 అవర్స్ ఉంటుంది డ్యూటీ 8 టు 10 అవర్స్ డెడికేషన్ గా కమిట్మెంట్ గా చేసినట్లయితే రిజల్ట్స్ వస్తాయి కొంతమందికి ఏంటంటే పర్ఫెక్షన్ అనేది మైండ్ లో ఉండిపోతుంది వాళ్ళు ఎంత బాగా అనుకుంటే వాళ్ళకు వాళ్ళది అనుకున్నది అనుకున్నట్టు వచ్చే వరకు సాటిస్ఫై అవ్వరు వాళ్ళ మనసు సాటిస్ఫై అవుతేనే లేస్తారు ఇది కంటిన్యూ అవుతున్నట్టయితే అతని ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది కనుక ఏంటంటే ఉద్యోగం అనేది ఒక ధర్మము అదే విధంగా ఫ్యామిలీని చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కనుక ఏంటంటే ఈ ఆయనకి కౌన్సిలింగ్ అనేది అవసరమండి ఒకవేళ వీలుంటే మీ ఫ్రెండ్ని కౌన్సిలింగ్ రికమెండ్ చేయండి ఇట్లాంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏంటంటే ఓవర్ స్ట్రెస్కి గురవుతారు లేకపోతే వాళ్ళ లక్షణమే పర్ఫెక్షనిస్ట్ అంటే అది కూడా కొంచెం మారాల్సినటువంటి అవసరం ఉంటుంది ఏదైనా ఆప్టిమం లెవెల్ ఉంటుంది ఆప్టిమం లెవెల్లో క్వాలిటీ వచ్చినాక ఇక దాని గురించి ఆలోచించకూడదు కనుక ఇలాంటి విషయాల్లో కౌన్సిలింగ్ అనేది ఉపయోగపడుతుందండి మీ ఫ్రెండ్ని కౌన్సిలింగ్కి రికమెండ్ చేయొచ్చండి ఆయనకు మంచి రిలీఫ్ దొరుకుతుంది రకరకాల సిగ్గులను గురించి మాట్లాడుకుంటున్నాం కదా చిన్నతనంలో హింసకు అవమానాలకు గురైన వారు నిరంతరం తమలో తామే సిగ్గుపడుతూ ఉంటారు తాము సరైన వ్యక్తులం కాదనే ఫీలింగ్ వీరిలో ఉంటుంది ఇక తమ కుటుంబం పుట్టుకలను గురించి సిగ్గుపడేవారు మనసులో ఉన్న సిగ్గుని బయటపడనీయకుండా తమ జీవితం చాలా బాగుంది అని అందరూ అనుకోవాలని తప్పిస్తూ ఉంటారు అలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మొత్తానికి చాలా రకాల సిగ్గుల వెనుక భయాలు ఆందోళనలు అవమానాలు ఆత్మవిశ్వాస లోపం లాంటి నెగటివ్ అంశాలే ఉంటాయి కనుక సిగ్గుపడే సందర్భాల్లో తమలో ఆ ఫీలింగ్ ఎందుకు కలిగింది అనే విశ్లేషణ చేసుకుని దాని నుండి బయటకు రావాల్సిన అవసరం ఉంది ఇది నేటి అంతరంగం కార్యక్రమం నమస్తే మీ ఆరోగ్య సమస్యలను సందేహాలను మాకు పంపించవలసిన వాట్సాప్ నంబర్ 8790597766